అండి, ఈరోజు మనం కాకరకాయలు కోసుకున్నామండి. కాకరకాయలు ఈరోజు అయితే అన్నీ పండిపోయినాయండి. చిన్న రోజు చేస్తా. కాకరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి, చూస్తున్నారు కదా. ఏదైనా కంపోస్ట్ మెయిన్ ఉండాలండి చెట్టుకి. కంపోస్ట్ వేసుకుంటే కాకరకాయలు అంటే ఏ పాదులైనా మెయిన్ కంపోస్ట్ మట్టి కంపల్సరీ ఉండాలి. నేను అసలు పాదు పెట్టినాక ఇంకైతే ఏం వేయలేదు. ఫస్ట్ విత్తనాలు పెట్టేటప్పుడే కంపోస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. చూడండి కలర్ ఎంత అందంగా ఉంది. బచ్చలండి మనకు చూడండి, నేను పెట్టుకున్నది చిన్న టబ్బే. ఒక బకెట్ మీద చిన్న టబ్బు పెట్టుకుని దానిలో పెట్టుకున్నాను. ఒక్కటే పెట్టాను ఎందుకంటే ఎక్కువ మొక్కలు పెడితే మనకి ఇవి సరిపోదు. ఒక్కటే చక్కగా వచ్చేసింది చూడండి ఎంత బాగా మనకి. ఈ ఆకు కూడా మనం పప్పులో వేసి వండుకోవచ్చండి. దీన్ని సులోచన బచ్చలు అంటారు. ఇట్లా పువ్వులు కూడా వస్తాయి దీనికి. ఇదేమో దుబ్బు బచ్చలండి. దీన్ని కూడా మనం చిన్నది ప్లాస్టిక్ టబ్లోనే పెట్టుకున్నాను. ఇది కూడా ఒక విత్తనం లేకపోతే రెండు విత్తనాలే వేసుకున్నాం అనుకో, టబ్ అంతా అల్లుకుంటుందండి. చాలు మనకు ఒకటి రెండు విత్తనాలే చాలు దుబ్బు బచ్చలకి. క్రీపర్ బచ్చల కన్నా కూడా దుబ్బు బచ్చలు టేస్ట్గా ఉంటుందండి కూర. తర్వాత మనకి ఇది పాలకూర అండి. ఇది పాలకూర. పాలకూర కట్ చేసుకుందామండి. మళ్ళీ పిల్లక వచ్చేస్తుంది ఇది, అందుకని మనం కట్ చేసుకుంటే చాలు. చాలా బాగా వచ్చిందండి. ఇప్పటికీ నేను 3 టైమ్స్ కట్ చేశాను ఇది. మరలా మనకి ఇది కట్ చేసుకుంటే మరలా వచ్చేస్తుంది. ఆకుకూరలు తింటే మంచిది కదండి. ఎక్కువ కనీసం వారంలో 2-3 సార్లు అన్న ఆకుకూర తినాలి. మనకి బయట ఆకుకూరలు అంటే ఏముంటుందో ఎట్లా పండిస్తారో తెలియదు. మనం ఇంట్లో అనుకోండి చక్కగా సేంద్రీయ పద్ధతిలో పండించుకొని 4 గింజలు పప్పు వేసుకున్నామా, ఆకులు 4 పెట్టుకున్నామని సరిపోతుంది. అయిపోయిందండి, కొంచెం కూడా తీసేద్దాం. ఈ పాలకూర కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదు, తత్మవాళ్ళు అందరూ తినచ్చు. పాలకూర చాలా వచ్చింది, సరిపోతుంది మనకి ఈరోజుకి. తర్వాత నేను పెట్టుకున్న చూసారా మీరు సిమెంట్ కుండీయనండి. చక్కగా దీనిలో మనకి కొంచెము మట్టి, కోకోపిట్టు, వేపిండి కొంచెం కలిపి వేసుకుంటే కొంచెం పైకి తడవ వస్తుంది. అప్పుడు వచ్చేటప్పుడు బాగా వస్తుంది ఆకుకూర. తర్వాత చూడండి మన ఈ టమాటా మొక్కలండి. ఇప్పుడు పెట్టాము కదా, అప్పుడు నారు పోసుకున్న మొక్కలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇంకిప్పుడే చిన్నగా పువ్వులు వస్తున్నాయి. ఇవి కూడా నేను ప్లాస్టిక్ టబ్బుల్లోనేనండి పెట్టింది. తమ్మకాయలు కోసుకున్నాం. తమ్మకాయలు కోసుకుందామండి. ఇవి ఈరోజు అటువైపు కొన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది కొయ్యటం. మూడు కాయలు కోసాను. చాలా బాగుంటాయండి కూర చేసుకుంటే. నేను నన్ను ఎగతాళి చేస్తున్నారు అందరూ, టమాకాయలు, కాకరకాయలు, బీన్స్ తినా అని. ఇప్పుడు 5 కాయలు కోసుకున్నానండి. ఇది పొగడబంతి పువ్వు అండి, మీ అందరికీ తెలిసిన పువ్వేను. ఇది శివుడికి బాగా ఇష్టం అండి, మాల కట్టి వేస్తారు శివుడికి. చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి పూలు. ఎంతో లేదండి, చిన్న కుండీ నేను పెట్టింది. మన మిద్దె తోటలో చూడండి ఎంత అందంగా ఉందో. పూలన్నీ బాగా వచ్చినాయి. ఇంకా విచ్చాలి, ఇంకా అన్ని చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి. అన్నీ బాగా ఇచ్చినాకైతే ఇంకా చాలా అందంగా ఉంటుంది. మనం ఈ వీటికి అంటూ నారంటే ఏం లేదండి. ఈ పువ్వు ఎండిపోయినాక
దీన్ని వేసుకుంటే చక్క చిన్న మొక్కలు వచ్చేస్తాయి. ఆ మొక్కల నుంచి మనకి ఇలా పూలు వచ్చేస్తాయి. చూసుకుందామండి, మనకి వర్షం పడే వెళ్ళం కానీ ఎండ చూడండి ఎలా వచ్చేసిందో. కూరండి చూడండి, మనకి ఇది చిన్నది నిమ్మ చెట్టులో వచ్చేసినాయి. ఒక్కసారి మనం తోటకూర విత్తనాలు వేసామంటే అవి వస్తానే ఉంటాయి గాలికి వెళ్ళి పడి. ఇది కూడా కుండీలో వేయనండి, కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఆ చెట్టు ఎదగటల్ల, అందుకని ఇది తీసేస్తున్నాను. హార్వెస్ట్ చేసినామండి కాకరకాయలు, తర్వాత ఏం పాలకూర అండి. పాలకూర చూడండి మనకి ఎంత బాగా వస్తున్నాయో కదా. ఏదైనా సేంద్రీయ పద్ధతిలో పండించుకుంటున్నాము, మనకి బాగా వస్తున్నాయండి కాయలు. మీరు కూడా అలా కాంచుకోవాలనేది. తర్వాత దొండకాయలు అండి, దొండకాయలు అయితే కొంచెమేను ఈరోజు ఒక గులాబీ కోసాను. తర్వాత ఇది దుబ్బు బచ్చలండి, కొంచెం కోసాను. తర్వాత కూరండి, ఇది కొంచెం ఇట్లా కట్ చేసేసాను నేను. ఆకుకూర అప్పుడు పీకేసాను కదండి ఎర్ర తోటకూర, ఇది కట్ చేశాను పై వరకు. ఈ భాగాన్ని మళ్ళీకి ఇంతవరకు మనం భూమిలో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుందండి తోటకూర. మనకు చాలా మొక్కలు ఉన్నాయిలేని నేను పీకేసాను. ఉంటానండి, బాయ్ అండి.